సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి రామచంద్రపురం విఎస్ఎం కాలేజ్ ఆవరణంలో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ముందుగా భోగి మంట వెలిగించి గంగరెద్దులు సన్నాయి వాద్యాల మధ్య సన్నాయి ఊదుతూ భోగి మంట చుట్టూ కోలాటమాడారు. సంక్రాంతి సందర్భంగా కట్టెల పొయ్యిపై తన కుటుంబ సభ్యులతో పాలు పొంగించి సాంప్రదాయ కోడిపందాలను కార్యకర్తలతో కలిసి ఆడారు. రాష్ట్ర ప్రజానీకానికి భోగి సంక్రాంతి కనుమ సాంప్రదాయ సంక్రాంతి తరపున శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అంటే సహకుటుంబంగా జరుపుకునేటువంటి ఒక వేడుక. సంక్రాంతి అంటే మకర సంక్రమణం, అంటే సూర్యోదయ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో కాలానికి ఇచ్చేటువంటి గొప్ప విలువ, అది కాలానికి ఇచ్చేటువంటి గొప్ప శ్రద్ధ ఈ పండుగకు ఉన్నటువంటి ప్రతీక. ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేడుకలు అంటే యావత్ ప్రపంచము ఈ గోదావరి జిల్లాల వైపు చూసేటట్టుగా జరుపుకోవడం అనేటువంటిది మన ఆనవాయితీ. దానిలో భాగంగానే ఇవాళ రామచంద్రపురం పట్టణంలో సాంప్రదాయ సంక్రాంతి, సంక్రాంతికి ఇవాళ సంక్రాంతిలో అందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఎవరు కూడా చెడు ప్రవర్తనకి లోను కాకూడదని ఒక సాంప్రదాయ సంక్రాంతిని ఈరోజు ఇక్కడ మేము జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈ సాంప్రదాయ సంక్రాంతిలో పల్లెలు, అంటే మన తాత తరం ఎలా ఉంది, తండ్రి తరం ఎలా ఉంది, ముత్తాత తరం ఎలా ఉంది, ఈ తరాలని ప్రతిబింబించేటట్టుగా మన జీవన శైలి ఎలా మారుతూ వచ్చింది, ఈ శైలి మార్పుని మన ముందు తరాలకు ఎలా తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో సాంప్రదాయ సంక్రాంతి వేడుకలు నిర్వహించడం, భోగి మంటలు, పాల పొంగులు, అలాగే కోడి పందాలు, ఇవన్నీ కూడా మన సాంప్రదాయాల్లో ప్రధానమైనటువంటి ఘట్టాలు. వీటన్నిటినీ కూడా ఈరోజు అందరి సమక్షంలో మా కార్యకర్తలు, నాయకులు, ప్రజల సమక్షంలో మా కుటుంబ సమేతంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ సాంప్రదాయ ప్రతిబింబం అనేటువంటిది రామచంద్రపురంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయటం, పట్టణంలో పల్లె వాతావరణాన్ని పల్లె జీవనాన్ని రక్షించడం అనేటువంటిది మన బాధ్యత. ఇవన్నీ ఎరిగి ఇవాళ సత్సాంప్రదాయంతో సంక్రాంతి వేడుకల్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా, మేము ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి సేవకుడి సంక్రాంతి, అంటే ఎవరైతే మన జీవితాలని, అంటే మన ఆరోగ్య రక్షణ కోసం మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు వారికి పాదపూజ. రెండవది పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు శాంతి భద్రతను రక్షించడం ద్వారా మనకి స్వేచ్ఛను ఇస్తున్నారు వారికి, అలాగే ప్రాణాలు లెక్క చేయకుండా సేవకులుగా ఉన్నటువంటి వైద్యులకి మూడు రోజులు మూడు శాఖల వారికి సన్మానించడం ద్వారా మాకున్నటువంటి భక్తిభావం, ఈ శాఖల పట్ల మాకున్నటువంటి భక్తిభావాన్ని మరొకసారి చాటేటువంటి సేవకుడు సంక్రాంతి కూడా ఇక్కడే నిర్వహిస్తామనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, అలాగే మా నియోజకవర్గ ప్రజలకి, దానితోపాటు జిల్లావాసులకి, తర్వాత రాష్ట్ర వాసులకి, దేశవాసులకి, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ జరుపుకునేటువంటి గొప్ప వేడుక సంక్రాంతి. ఈ సంక్రాంతి వేడుకని అందరూ కూడా ఇవాళ కరోనా సమయంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ చక్కగా జరుపుకోవాలనేటువంటిది.